టాటా రజతోత్సవ సన్మానాలకు ముందు రజతోత్సవ సిగ్నిఫికెన్స్ గురించి స్వామి చిదానాత్మ గారు ఒక చిరు సందేశాన్ని అందిస్తారు. స్వామి చిదానాత్మ గారు స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలి అని అంటే దాని వెనక ఎంత శ్రమ, ఎంత నేర్పు, ఎంత ఓర్పు, ఎంత త్యాగనిరతి ఉంటుందో మనందరం ఊహించగలం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్నో మనసులని మనుషులని ఒకే ఒక లక్ష్యం వైపుకు నడిపిస్తూ అన్ని రకాలైనటువంటి పనులని ఏకాగ్రతతో చేపడుతూ ప్రతి ఆటా ఫంక్షన్లో కూడా అందరికంటే పెద్ద బాధ్యత నిర్వహించేది కార్యవర్గ సభ్యులు. దాంట్లో ముఖ్యంగా ప్రెసిడెంట్, కన్వీనరు, సెక్రటరీ వీళ్ళందరూ కూడా. ఇది రజత ఉత్సవము అన్నారు. అంటే మీ అందరికీ కూడా ప్రతిసారి ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఒక్కొక్క కార్యవర్గం అంతా కూడా త్యాగ నిరతితో, సేవాభావంతో ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చారు. స్టేజ్ పైన, స్టేజ్ ముందు చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా కనబడుతుంది. కానీ స్టేజ్ వెనక, ఆ స్టేజ్ తయారు చేయడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్థితికి తీసుకొని రావడానికి ఎంత కష్టాన్ని ఓర్చుకొని ఇది చేశారో వెనక నుండి చూసేవాళ్ళకే అర్థమవుతూ వస్తుంది. అందుకని ఈ 25 సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంతో విజయవంతంగా నిర్వహించినటువంటి ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా, ఆ కార్యవర్గ సభ్యుల్లో ముక్కులందరూ కూడా ఇప్పుడు మన ముందుకు రాబోతారు. వారందరూ ఎంతో కష్టపడి, శ్రమించి, త్యాగంతో, సేవాభావంతో, అందరినీ ఐకమత్యంతో ఒకే ఒక లక్ష్యం వైపుకు నడిపిస్తే తప్ప ఈ విజయం రాదు. అందుకని అందరికంటే ఎక్కువ మీరు ప్రోత్సహించాల్సింది, వారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మీ తోడు ఉండడం అనేటటువంటిది తెలిపాల్సింది ఇప్పుడు రాబోయేటటువంటి వాళ్ళకి. అది రజత ఉత్సవము అన్నారు. రమణీయమైన, రంజకమైన, రమ్యమైన ర అంటే, తర్వాత జ అన్నారు, జనసేవా జాతర. వాళ్ళు ఎప్పుడు కూడా సేవ చేయాలనే భావంతో, జనులైనటువంటి వాళ్ళందరికీ సేవ చేయాలనే భావంతో, అది కూడా ఒక ఉత్సవంలాగా జనసేవా జాతర. అటువంటి రజత తపించి, తరించి, తన్మయమంది మీకు ఎంతో ఆనందోత్సాహాన్ని కలిగించే తరుణాన్ని అందించారు, అటువంటి ఉత్సవాన్ని అందించారు. అందుకని వారందరి యొక్క త్యాగానికి, శ్రమకు, కష్టానికి, వారి యొక్క అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి వారి ఐకమత్య సరళికి, శైలికి మనందరం కూడా వారందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. వారందరికీ తోడుగా మనందరం ఉన్నాం, వారి యొక్క ప్రతిభని గుర్తిస్తూ ఉన్నామని మనందరం కరతాళ ధ్వనులతో వారికి స్వాగతాన్ని పలుకుదాం. థ్యాంక్ యూ చిదానాత్మ గారు.